యా సో వెల్కమ్ టు అవర్ న్యూ ఎపిసోడ్. మరి ఈ 50th ఎపిసోడ్ నా మరి మన తెలుగు వన్ క్రికెట్ అభిమానులందరికీ కూడా ఎంతో అద్భుతమైన ఎపిసోడ్ని మీకోసం తీసుకొచ్చేసాం. అసలు ఏంటి ఏంటి అనుకుంటున్నారా? ఈవెన్ మురళి నీకు తెలుసా? నువ్వే చెప్పేసాయి. సో లిజనర్స్ మరి మీ అందరి కోసం ఓ మంచి ఎపిసోడ్. ఎవరో కాదు, U17 U19 ఇప్పుడేమో విజయ్ హజారే, అంతేకాదు ఐపీఎల్లో కూడా దంచి కొట్టాడు, ఇప్పుడు కూడా దంచేస్తూ ఉన్నాడు నన్ అదర్ దాన్ రికీ బోయ్. తను ఈరోజు మనతో పాటు చాలా విషయాలతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఇంకా ఆలస్యం లేకుండా వెల్కమ్ చెప్పేద్దాం. హలో రికీ. హాయ్ ఎవ్రీవన్. యస్ రికీ, నువ్వు ఇలా రావటం చాలా హ్యాపీగా ఉంది మాకు. నాకు కూడా ఏనో సూపర్ ఫస్ట్ టైం. అవునా? సో ఇది రికీ ఫస్ట్ ఇంటర్వ్యూ, అది కూడా మన తెలుగు అన్న క్రికెట్ పాడ్కాస్ట్ తో షేర్ చేసుకోవడం చాలా బాగుంది. యా ఈవెన్ రికీ, వాట్ ఐ ఫీల్ ఇస్ నేను కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను. లైక్ మా క్లాస్మేట్స్ అందరికి చెప్పాను, అరే నేను ఒక ఫేమస్ క్రికెటర్, ఫస్ట్ క్లాస్ క్రికెటర్, రంజీలో హైయెస్ట్ రన్ స్కోర్ చేసిన క్రికెటర్ ఆంధ్ర నుంచి, అతన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను, అతనితో ఒక సెషన్కి అటెండ్ అవుతున్నాను అంటే దే ఫెల్ట్ లైక్ అరే వావ్ చాలా మంచి ఛాన్స్ రా అన్నారు. బట్ నాకైతే చాలా నర్వస్గా ఉంది, నేను ఎలా కన్సిడర్ అవుతాను అంటే లైక్ నేను ఎలా కొనసాగుస్తాను అని చెప్పి. అది తన మాటల్లోనే తెలుస్తుంది రికీ. ఓకే సో రికీ, అసలు మీతో ఇలా ఇంటరాక్ట్ అవడమే చాలా హ్యాపీ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫస్ట్గా చెప్పాలంటే మా తెలుగు కుర్రాడు ఇలా రాణించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక చెప్తే విశాఖపట్నం నుంచి మీరు వచ్చారు రైట్? సో అసలు క్రికెట్ గురించి మీరు ఎలా స్టార్ట్ చేశారు, అసలు క్రికెట్ అనేది ఎలా స్టార్ట్ అయింది? యూజువలీ యునో స్టార్ట్ అయింది యాజ్ అ యంగ్స్టర్, అందరికి యూనో క్రికెట్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది యాజ్ అ కిడ్. వెన్ ఐ వాజ్ 8-9 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు సో నాకు చాలా ఇష్టం, అంటే రోడ్ సైడ్ స్ట్రీట్ క్రికెట్ ఆడేవాళ్ళం, ఇంట్లో క్రికెట్ ఆడాం. సో అట్ ద యూనో అది మా పేరెంట్స్ చూస్తే యూనో ఇంత ఇంట్రెస్ట్ ఉంది ఇంట్లో కూడా, అంత ఆడుతున్నాడు, అన్ని పగల కొడుతున్నాడు అంటే సరే అకాడమీలో జాయిన్ చేద్దామని చెప్పారు. ఆఫ్టర్ దాట్ యునో వెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్ యూనో ఫస్ట్ అకాడమీ జాయిన్ అయినా విశాఖపట్నంలో కోరమండల్ క్రికెట్ అకాడమీ. సో ఫ్రమ్ దేర్ యూనో ఫస్ట్ U14 U13 స్టేట్ ఆడా యాక్చువల్ గా. సో యూనో యా సో దాట్ ఈస్ ద టైమ్ యూనో క్రికెట్ సీరియస్ గా తీసుకోవాలా లేకపోతే స్టడీస్ లో వెళ్ళాలా అది ఒకటి ఉండేది. బట్ యునో మై కోచ్ చెప్పారు యూనో మా పేరెంట్స్ కి చాలా బాగా ఆడుతున్నాడు, హిల్ బి హ్యావింగ్ అ ఫ్యూచర్ అహెడ్, వన్ కంటిన్యూ చేయొచ్చండి. సో అక్కడ నుండి దెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ ప్రొఫెషనల్ వే, ప్రొఫెషనల్ కెరియర్ కింద. మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు కాబట్టి అండ్ ఫర్దర్ అక్కడ నుండి ఐ కెప్ట్ ఆన్ ప్లేయింగ్ అండ్ కెప్ట్ ఆన్ అచీవింగ్. Yes, నిజంగా రిజల్ట్ ఏంటో మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో మీ స్కోర్ కార్డ్స్ అన్ని చూస్తుంటేనే లైక్ సో దట్ ఇస్ హౌ ఐ స్టార్టెడ్ అన్నమాట. Yes. సో అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది కనిపిస్తుంటది రికి, అది మీ మీ బ్యాటింగ్ మీ స్కోర్స్ అవి చూస్తుంటేనే మాకు తెలుస్తుంటది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ రికి. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు దాకా మీరు చెప్పారు కదా లైక్ క్రికెట్ ఎలా మొదలైంది అనేది, బట్ స్టిల్ దేర్ విల్ బి వన్ సార్ట్ ఆఫ్ మోటివేషన్, ఒక మోటివేషన్ అనేది ఉంటుంది క్రికెట్ స్టార్ట్ చేయడానికి. ఆ మోటివేషన్ మీకేంటిది? క్రికెట్ అంటే ఇష్టం, చాలా ఆడాలి, ఎప్పుడు టీవీలో చూస్తుంటాను, ఎప్పుడు బ్యాటింగ్ అంటే ఇష్టం. సో ఇష్టం, ఐ జస్ట్ వాంటెడ్ టు నా ప్యాషన్ ఫాలో అవుదామని. సో ఎంత ఎంతసేపు గ్రౌండ్ లో ఉంటాను, ఎంతసేపు క్రికెట్ ఆడుతుంటాను, సో ఐ ఫీల్ ఐ ఎంజాయ్ దట్ గేమ్. సో అలాగా సో నథింగ్ నెసెసిటీ యూనో ఇన్స్పిరేషన్, ఐడల్స్ ఉన్నారు నో వెన్ యూ సీ సచిన్ టెండూల్కర్ కానీ రాహుల్ ద్రావిడ్ అండ్ ఆ టైంలో నేను యంగ్స్టర్ ఉన్నప్పుడు, ఇప్పుడేమో విరాట్ కోహ్లీ కానీ కేఎల్ రాహుల్, సో జనరేషన్, సో దోస్ ఆర్ ది ఇన్స్పిరేషన్ ఐడల్స్. బట్ బేసికలీ స్టార్ట్ చేసింది నేను యూనో యాజ్ అ అందరిలా ఎంజాయ్ చేద్దామని క్రికెట్. ఐ యూస్ టు లవ్ ద గేమ్, ఐ జస్ట్ లవ్ ద గేమ్ ఈవెన్ నౌ. ఇక చూసుకుంటే లైక్ మీ స్కూలింగ్ మొత్తం వైజాగ్ లోనే జరిగింది రైట్? విశాఖ వ్యాలీ స్కూల్లో. చూడు అక్కడ నుంచి చాలా మంది మన లిజనర్స్ కూడా ఉన్నారు. సో బాగుంది. అండ్ కాలేజ్ మొత్తం ఎక్కడ, వైజాగ్ ఏనా? కాలేజ్ యాక్చువల్ గా అంటే నేను 11th NRI కాలేజ్ లో చేసా వైజాగ్ లోనే, మళ్ళీ 12th కూడా అక్కడ నుండే. సో దాని తర్వాత 12th తర్వాత కష్టమైపోయింది ఇంకా. సో అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ చేయాలా క్రికెట్, అప్పటికి U19 వరల్డ్ కప్ అన్ని ఆడుతున్నాను, చాలా స్కెడ్యూల్ బిజీ అయిపోయింది, కుడింట్ అటెండ్ ఆఫ్టర్ దాట్. సో అలాగే పడి ఉంది ఇప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ 12th తర్వాత. చెప్పు చెప్పు. సేమ్ మన కేసు లాగానే ఉంది అక్కడ గ్రాడ్యుయేషన్ స్కూలింగ్ అంతా. సో అంటే లైక్ ఎవరి లైఫ్ అయినా అట్ ఏ టైమ్
అటెళ్ళలా ఇటెళ్ళలా రెండు చాయిసెస్ వస్తాయి, అటు చూస్ చేసుకుంటే అటు వెళ్తాం, ఇటు చూస్ చేసుకుంటే ఇటు వెళ్తాం. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది క్రికెట్ అనేది తెలుస్తుంది, అందుకే మీరు ఇలా రాణిస్తున్నారు. యా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే లైక్ పేరెంట్స్ చెప్పేశారులే, లేదంటే ఇంజనీర్ అయిపోదాం, డాక్టర్ అయిపోదాం ఏదో అనుకునేసి ఎవరినో పోల్ చేసుకొని అటు వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యూచర్ వేరే అయిపోతుంది. బట్ మీకు మీరు నచ్చింది చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, అండ్ మేము ఇలా మీతో ఇంటరాక్ట్ అవుతున్నాం. అండ్ ఒకటి గమనించావా, నాకు ఎందుకో తను క్రికెట్తో పాటు సినిమాల్లో కూడా రానియచ్చు అనిపిస్తోంది. సో చెప్పాలంటే సుశాంత్ రాజ్పూత్ కి రిజాకి బ్రదర్ లాగా అట్లా ఉన్నావు. సూపర్ రాకి, కాంప్లిమెంట్ వచ్చింది ముందు కూడా. అవునా, టూ పీపుల్ నుండి. అవునవును, సో సుశాంత్ సింగ్ రాజ్పూత్ లో ఉంటాను. నాకైతే తెలియదు మరి. అంటే అవుట్పుట్ అనేది మేము చూస్తున్నాం. సో మన ఇప్పుడు మన కేపబిలిటీ అనేది మనకంటే బయట వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది కదా, మీకే తెలుస్తుంది. అందుకనే మేము చెప్తున్నాం ఇక్కడ. రికీ, ఇప్పుడు దాకా మీ పర్సనల్ లైఫ్ ఏంటో చెప్పారు, మేము తెలుసుకున్నాం, మా లిజనర్స్ కూడా తెలుసుకున్నారు. మీ ప్రొఫెషనల్ లైఫ్ కూడా తెలుసుకోవాలని ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బేసిక్లీ నాకు అంతగా తెలియకపోవచ్చు, అభిలాష్ అంటుంటేనే నాకు చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. అని మా చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ అంటున్నారు అరే మంచి ఛాన్స్ రా అని. సో వాళ్ళు చెప్తుంటేనే నాకు అర్థమైంది అరే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని. సో మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మీరే కొంచెం మా లిజనర్స్ కి మాకు కొంచెం. ప్రొఫెషనల్ లైఫ్ ఇన్ ద సెన్స్ హౌ మై కెరీర్ హస్ బిల్డ్ అప్, అలా చెప్పమంటున్నారా? అంతే. సో అండర్ 16 అండర్ 19 యూనో నేను హైయెస్ట్ రన్ స్టేట్ మ్యాచెస్ అవుతుంటే, సో దానిలో ఐ వాజ్ ద సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ అండర్ 16 ఆల్ ఇండియా. సో అక్కడ నుండి అండర్ 19, ద నెక్స్ట్ స్టెప్ ఇస్ అండర్ 19. సో అండర్ 19 ఇస్ అ బిగ్ యూనో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ ప్రతి క్రికెటర్, యంగ్స్టర్ క్రికెటర్ ఇస్ అ బిగ్ ప్లాట్ఫామ్ టు ప్లే టు అండర్ 19, అండర్ 19 వరల్డ్ కప్. సో వీ హావ్ సీన్ మెనీ క్రికెటర్స్ లైక్ విరాట్ కోహ్లీ, పృథ్వీ షా, ఇప్పుడు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ మా బ్యాచ్ లో. సో ఎవ్రీవన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దాట్, ఇట్స్ అ బిగర్ ప్లాట్ఫామ్. సో నాకు ఆ టైంలో అదే ఉండేది అండర్ 19 లో. సో ఐ హావ్ టు రిప్రజెంట్ ఫర్ ద కంట్రీ. సో మళ్ళీ స్టేట్ మ్యాచెస్ లో వన్ డే ఫార్మాట్ ఇంకా టెస్ట్ ఫార్మాట్ లో బాగా పర్ఫామ్ చేస్తే టాప్ 30 ప్రాబల్స్ లో సెలెక్ట్ చేస్తారు ఆల్ ఇండియా. అక్కడ నుండి మళ్ళీ మ్యాచెస్ పెట్టి సో మెయిన్ ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయ్యారు అండర్ 19 ఇండియన్ టీమ్ కి. సో ఫస్ట్ టూర్ మాకు ఆస్ట్రేలియా, దాని తర్వాత వి వెంట్ టు శ్రీలంక, దెన్ దుబాయ్, ఏషియా కప్ అయింది. సో వి కెప్ట్ ఆన్ ప్లేయింగ్ అండ్ ఫ్రమ్ దేర్ ఫైనలీ అండర్ 19 వరల్డ్ కప్ రిప్రజెంట్ చేశారు 2014 లో. సో అక్కడ నుండి ఆఫ్టర్ రిప్రజెంట్ 2014 వరల్డ్ కప్, ఇట్ వాజ్ నాట్ అ గ్రేట్ ఇయర్, బట్ ఆఫ్టర్ దాట్ ఐ గాట్ ఐపీఎల్ కాంట్రాక్ట్ ఎస్ఆర్ఎస్ నుండి, అప్పటి నుండి స్టార్ట్ అయింది. సో ఆ జర్నీ అలాగ కంటిన్యూ అయింది. దెన్ ఐ హ్యాడ్ వన్ మోర్ వరల్డ్ కప్ టు ప్లే, 2016 వరల్డ్ కప్ కూడా అండర్ 19, దట్ వాజ్ ఇన్ బంగ్లాదేశ్. సో ఇన్ బిట్వీన్ నేను 2014-16 మధ్యలో ఐ డిడ్ మై ఫస్ట్ క్లాస్ డెబ్యూ, రంజీ ట్రోఫీ డెబ్యూ కూడా, అట్ ది ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్. సో దాట్ అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ యూనో ఐ హ్యాడ్ ఫ్యూ ఇంజురీస్, నాకు షోల్డర్ సర్జరీ అయింది, డిస్లొకేషన్ అయింది ఆ టైంలో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, ది ఏజ్ ఆఫ్ 17 and 18. ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ సర్జరీస్. సో అది కొద్దిగా సెట్ బ్యాక్ అయింది నా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కి, కొద్దిగా యూనో ఐ కుడెంట్ ప్లే ద హోల్ సీజన్. సో ఇట్ టుక్ దెన్ ఐ ప్లేడ్ 2016 వరల్డ్ కప్, దెన్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై ఆపర్చునిటీ ఇన్ ఐపీఎల్ ప్లేయింగ్ 11. సో ఐ కుడెంట్ గెట్, నాకు అంత ఆపర్చునిటీస్ రాలేకపోయినా, అంటే ఇన్ ఐపీఎల్ ఇట్స్ ఆల్సో వెరీ బిగ్ ప్లాట్ఫామ్ నౌ డేస్ టు ప్లే ఫర్ ద సీనియర్ క్రికెట్ ఇండియన్ టీమ్. సో ఆ ఆపర్చునిటీస్ అంతా యూనో టీమ్ స్ట్రాంగ్ ఉండేది, లేకపోతే యూనో ఫర్ యంగ్స్టర్ ఇట్ టేక్స్ సమ్ టైమ్, యూ హావ్ టు వెయిట్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. నెవర్ ద లెస్ కానీ యూనో ఆఫ్టర్ దాట్ నాకు డొమెస్టిక్ క్రికెట్ ఐ హావ్ కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ ఇన్ ఆల్ ద ఫార్మాట్స్ ఫర్ ఆంధ్ర. యూనో నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది వెన్ ఎవర్ ఐ విన్ గేమ్స్ ఫర్ ఆంధ్ర కానీ, మన టీమ్ క్వాలిఫై అవుతుంది కానీ. సో ఐఎమ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ఆల్ ద ఫార్మాట్స్. రంజీ ట్రోఫీలో ఒక సీజన్ లో 800 రన్స్ కొట్టా, సో 400. సో అక్కడ నుండి నన్ను ఇండియా ఏ తీసుకున్నారు. అండ్ ఇన్ 2017 ఐ హ్యాడ్ అ రియలీ గుడ్ డొమెస్టిక్ సీజన్. సో ఆన్ యూ ఆల్ ఫార్మాట్స్ లో ఐ హావ్ గాట్ రన్స్ అండ్ దివ్య ట్రోఫీస్ అండ్ దిలీప్ ట్రోఫీస్ లో కూడా. సో నన్ను ఇండియా ఏ లో పిక్ చేశారు 2019 లో. సో ఐ ప్లేడ్ 3 టూర్స్ అండ్ అక్కడ నుండి నౌ ద జర్నీ యూనో. అండ్ నాకు డ్యూ టు లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల అంత క్రికెట్ అవలేకపోయింది. సో వి హ్యాడ్ అ బ్రేక్. So this is how my journey is continuing and I hope I keep going ahead and keep achieving. Yeah. So ee covid situation lo mari cricket ki chaala dooranga unnaru kada, mari practice idantha ibbanda ayinda, asalu em chesaru intlone aadutunnara enti asalu? During the lockdown I have shredded a lot of weight, fitness mane chaala work chesa, so I've lost chaala weight and became fitter.
సో దాట్ ద 6 మంత్స్ కంప్లీట్ గా ట్రైనింగ్ చేశా అండ్ బిట్వీన్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో యునో ఆ టైంలో కొద్దిగా కష్టం ఉంది మెంటలీ, బికాస్ క్రికెట్ ఆడుతూ అంటే ఇయర్ అంతా క్రికెట్ అలవాటు అయిపోయినా ఆడుతూ, కానీ అది సడన్ గా ఇంట్లో ఏం చేయాలి సడన్ గా అంటే జాబ్లెస్ లా ఫీల్ అయ్యండి. మాకది ఎక్కువ రియాలిటీలో తెలుసు. అదే అదే. సో ఆ టైంలో కానీ మెంటలీ యూనో అది మన చేతిలో లేదు. ఎగ్జాక్ట్లీ. ఎక్కువ మనం ఆలోచిస్తే నెగటివ్ నెగటివ్ ఆలోచించుకోవడమే మంచిది. సో నా వరకు నా చేతిలో ఉండేది నా ఫిట్నెస్. సో అది నేను బాగా ఇంప్రూవ్ చేశాను ఆ టైంలో. అండ్ లక్కీ అగైన్ మళ్ళీ సయ్యద్ ముస్తాక్ అలీ ఇంకా విజయ్ హజారే స్టార్ట్ అయింది అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఈవెన్ విజయ్ హజారేలో చూస్తున్నాం హౌ యు ఆర్ పర్ఫార్మింగ్ అనేది. సో మంచి ఆఫ్ సెంచరీస్ చేస్తున్నారు అండ్ పేపర్స్ లో చూసినా మీ గురించి వస్తుంది. నిజంగా నేను మురళితో అదే షేర్ చేసుకున్నా, లైక్ ఇప్పుడు నిజంగా మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు అండ్ నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఐపీఎల్ దాకా వెళ్ళిపోవాల్సి వస్తుంది అండ్ ఈసారి మిమ్మల్ని మిస్ అవుతున్నా ఐపీఎల్లో. సో ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఐపీఎల్ కి కానీ మీరు వచ్చింటే నిజంగా మేము కళ్ళు అప్పగించి ఎంతగా వెయిట్ చేసేవాళ్ళమో. దట్స్ ఓకే. మరి ఈ 2018 దాకా మీరు ఆ సీజన్ వరకు క్రికెట్ సన్ రైజర్స్ ఆడారు ఐపీఎల్లో. సో ఆ సీజన్ లో మీరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా కూడా వచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ అది ఒక ఇన్సిడెంట్ అయింది. శిఖర్ ధవన్ ఇంజర్డ్ అవడం వల్ల నాకు అదే ప్లేస్ దొరికింది. సో మళ్ళీ ఒక నేను కొట్లాపోయాను. సో వెన్ అగైన్ హీస్ ఫిట్ అండ్ సో అగైన్ హీ హస్ జాయిన్ ద టీమ్ ద నెక్స్ట్ మ్యాచ్. సో ఆ ఒక ఆపర్చునిటీ వచ్చింది అప్పుడు అండ్ ద నెక్స్ట్ సీజన్ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ డెంట్ గెట్ అ ప్రాపర్ రన్ నేను ఎస్ఆర్హెచ్ బట్ యూనో నెవర్ లెస్ ఐ హావ్ టు వర్క్ హార్డ్. నాకు సర్ వాళ్ళు కూడా లక్ష్మణ్ సార్ అదే చెప్పారు, యూ హావ్ టు వర్క్ ఆన్ యువర్ ఫిట్నెస్ అండ్ వర్క్ ఎథిక్స్, యూ హావ్ టు ప్లే దిస్ లెవెల్, యూ హావ్ టు వర్క్ ఈవెన్ హార్డర్. సో అది తీసుకుని ఐ బీన్ డూయింగ్ వెల్, ఐ వర్క్ ఆన్ మై ఫిట్నెస్ అండ్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ రియలీ వెల్ ఇన్ దట్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ మై హ్యాండ్. అండ్ రికీ గారు ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సింది ఇంకో విషయం ఏంటంటే, మీకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడినప్పుడు లైక్ వరల్డ్ ప్లేయర్స్తో ఆడింటారు అండ్ సన్ రైజర్స్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, దాంట్లో ఆడినప్పుడు మీకు అండ్ అదర్ కంట్రీ ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ ఫన్నీ ఇన్సిడెంట్స్ లైక్ అండ్ కనెక్షన్స్ ఇట్లాంటివి? నాకు ఫేవరెట్ క్రికెటర్ నాకు మా యాజ్ అ ఫారెన్ ఓవర్సీస్ కేన్ విలియమ్సన్ ఉండేవారు యాజ్ అ ఇన్స్పైరింగ్ ఐడల్ గా. సో ఇట్ వాస్ సర్ప్రైజింగ్ కి ఆయన నాదర్ నేర్చుకోవాలని ట్రై చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ తో గానీ వి యూస్ టు ప్లే లాట్ ఆఫ్ టేబుల్ టెన్నిస్, కానీ డార్ట్స్ ఆడేవాళ్ళం ఫ్రీ టైమ్ లో అండ్ చాలా ఫన్ ఉండేది ఆఫ్టర్ టీమ్ పార్టీస్ అండ్ ఆల్ మంచిగా ఏదంతా. ఓకే. సో ఇప్పుడు విలియమ్సన్ కూడా మీ నుంచి నేర్చుకునే అలాగా ట్రై చేశాడు అన్నారు కదా, సో మీలో ఇది బాగుంది, ఈ పాయింట్స్ బాగుంటాయి, ఇది మీ నుంచి నేర్చుకోవచ్చు అనే పాయింట్ అది చెప్పే ఉంటారు. సో ఆ పాయింట్ ఏంటి మాకు చెప్తే మేము ఇంకొంచెం ఇంట్రెస్టెడ్గా ఇంకొంచెం గమనించే ప్రయత్నం చేస్తాం, బికాజ్ మావాడు బౌలింగ్లో రాణిస్తున్నాడు ఇప్పుడిప్పుడే. సో నేర్చుకోవడానికి సో ఆ ఫీల్డ్లో అది ఎంతో హెల్ప్ అవుతుంది అనేసి రియల్ లైఫ్లో కూడా మాకు హెల్ప్ అవుతుంది. కేన్ విలియమ్సన్ బేసికల్లీ అడిగింది డొమెస్టిక్ క్రికెట్ గురించి, ఓకే ఎంత టఫ్ ఉంటుంది డొమెస్టిక్ క్రికెట్, ఎలా అడాప్ట్ అవుతారు పిచెస్ మీద, ఇక్కడ ఇండియన్ పిచెస్ మీద ఎలా ఆడొచ్చు స్పిన్ బెటర్ కండిషన్స్ లో ఇంకా. సో కొద్దిగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ సో అది నేను నేర్చుకోవడం ఆయన అదే డిస్కషన్ అయింది మాట. ఓకే. అండ్ మీరు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ ఇప్పుడేమో కీపింగ్ కూడా చేస్తున్నారు, సో మీకు లెగ్ స్పిన్ మనకు. సో టీమ్ గేమ్ అవసరం ఉంటే అవునా ఆల్రౌండర్? యాక్చువల్లీ బేసికల్ గా స్పిన్ అంటే పార్ట్ టైం ఒక 2-3 అవర్స్ కంటే ఎక్కువ అయింది మామూలుగా, ఎందుకంటే టీమ్ లో మంచి బౌలర్స్ ఇంకా ఉన్నారు. సో నేను కీపింగ్ అని కీపింగ్ యాజ్ అ కీపర్ గా నేను చేశాను మంచిగా, ఐ హావ్ డన్ ఇన్ ఫ్యూ టోర్నమెంట్స్ ఈవెన్ ఇప్పుడు కూడా చేస్తున్నాను. సో వెన్ టు హ్యావ్ దట్ ఎడిషన్ బ్యాటింగ్ కాకుండా కూడా ఈ కాలంలో T20 క్రికెట్ లో, సో ఐ క్యాన్ హ్యావ్ దట్ ఎడిషన్. అండ్ రికీ గారు బేసిక్లీ ఈ సన్ రైజర్స్ లో T20 అండ్ మీరు రంజీ ఈ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇవన్నీ ఆడినప్పుడు సడన్ గా ఈ T20 కి మారిపోవడం అనేది ఆ ట్రాన్సిషన్ అనేది ఎలా ఉండే? యా ఫార్మాట్ ట్రాన్సిషన్ ఇదంతా యూనో మైండ్ సెట్ మీద ఉంటది. ఇప్పుడు ప్లేయర్స్ హ్యావ్ టు అడాప్ట్ టు ద యూనో ఫార్ డిఫరెన్సెస్, బికాస్ ఇప్పుడు నేను అన్ని ఫార్మాట్ ఇఫ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫర్ మై స్టేట్, సో టెస్ట్ మ్యాచ్ లో కొన్ని షార్ట్స్ ఆడతారు కొన్ని ఆడరు, T20 లో కొన్ని ఎక్కువ షార్ట్స్ ఆడతాం. సో ఇట్ టేక్స్ 2-3 డేస్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, మైండ్ సెట్ ట్యూనింగ్ ఉంటది. సో అది ప్రాక్టీస్ లైక్ చెప్పినట్టు మనకు నిజంగానే అది మంచి పాయింట్.
అండ్ ఒక క్వశ్చన్ అభిలాష్ చెప్పి జర్ర కొంచెం ఆగు తర్వాత నువ్వే మాట్లాడదు బేసిక్లీ ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ నేషనల్ క్రికెట్ అకాడమీ ఈ రెండిటికి వాటిల్లో ఉన్న సపరేట్ సపరేట్ అంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఉన్నప్పుడు అండ్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నప్పుడు సో ఆ రెండుకి డిఫరెన్స్ అంటే నేషనల్ క్రికెట్ అకాడమీ మనం ఏదైనా రిప్రజెంట్ చేస్తే వీఆర్ ఎలిజిబుల్ టు గో దర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇఫ్ యూఆర్ రిప్రజెంటెడ్ అండర్ 19 ఇండియా కానీ ఇండియా ఏ కానీ సో వీ హ్యావ్ బెటర్ యునో ఫిజియోస్ ఆర్ ట్రైనర్స్ హై లెవెల్ హూ హావ్ డన్ విత్ ద ఇండియన్ టీమ్ So we'll have them over there, and the same in the Andhra Cricket Association will have the same facilities untadi. So it's nothing much of a difference. Academic cricket adults in there, and they yes, have the same work, same routine, you know. But just people change over there and here. Yeah, no. And koncham fun lo kellama. Tappakunda. ఫన్ లోకి వెళ్తే నేను టూ ఆప్షన్స్ ఇస్తాను టూ ఆప్షన్స్ లోకి వెళ్ళి మీరు మీకు ఇష్టం వచ్చింది చూస్ చేసుకోవాలి సో వాట్ డూ యూ ప్రిఫర్ మీరు రెగ్యులర్ బౌలర్ కాకపోవచ్చు బట్ స్టిల్ యూఆర్ ఎ బౌలర్ రైట్ సో బ్యాటింగ్ అంతే కదా సో మీరు బ్యాటింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా బౌలింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా అండ్ ద నేషన్ వాంట్స్ టు నో ఈ క్వశ్చన్ మాత్రం ద నేషన్ వాంట్స్ టు నో అంబటి రాయుడు ఆర్ హనుమ విహారి జనరల్లీ నేను నార్మల్ క్యాప్టెన్ అంబటి రాయుడు క్యాప్టెన్ ఫస్ట్లీ ఇద్దరు క్యాప్టెన్స్ రైట్ నౌ హనుమ విహారి ఇస్ క్యాప్టెనింగ్ బిఫోర్ అంబటి So both are different ways. All iddaru have their own ways of leading the team. One is playing test cricket and one is playing, has already played a lot of international cricket. So iddaru, I am very happy, you know, having a great experience with both of them. I had great experience with both of them. And koncham level penchukunte elthe, Virat Kohli captaincy versus Dhoni captaincy. No, meerem prefer chestaru. Actually, a big fan of Dhoni's captaincy because Anni has so many trophies and fine changes chestuntaru gaani, you know, it's extraordinary results vachinayi manaki and exactly. CSK titles gaani edana. So whatever limited team ayan aadetappudu undedi kabatti danto geladam is a very big thing. And right now Virat Kohli's captaincy is also different. So it comes against a different captaincy, different aggression, different kind of people. At the end, both are having the same results. Yeah. Okay. ఇది తన ప్యాటర్న్ లో కాదు నా ప్యాటర్న్ లో అడుగుతున్నా జనరల్ క్వశ్చన్ లైక్ ఐపీఎల్ మీరు ఆడుతున్నప్పుడు ఆ బెస్ట్ అపోనెంట్ లైక్ అపోనెంట్ గా మీరు ఏ టీమ్ చూస్ చేసుకుంటారు బెస్ట్ అపోనెంట్ ఐ థింక్ ముంబై ఇండియన్స్ హ్యాస్ అ వెరీ గుడ్ సైడ్ బ్యాలెన్స్ సైడ్ అండ్ వాళ్ళు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ కంప్లీట్లీ దే హావ్ ఆల్ ప్యాక్డ్ అప్ సో ఇది ఇటు క్రికెట్ అండ్ సినిమా లవర్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అయ్యి సో మీరు సినిమాస్ చూస్తారా నేను తెలుగు సినిమాస్ ముందు చూసేవాడిని ఇప్పుడు చూసాను కానీ ఇప్పుడు తగ్గించాను లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి నేను అంత చూడటం లేదు తెలుగు సినిమా ఓకే సో బేసికల్ గా నేను టీవీ సిరీస్ చూస్తుంటాను నెట్ఫ్లిక్స్ ఓకే ఓకే నెట్ఫ్లిక్స్ ఎక్కువ చూస్తాను ఓకే ఈ టాలీవుడ్ లో ఎవరైనా ఫేవరెట్ యాక్టర్ ఉన్నాడా టాలీవుడ్ లో ఐ థింక్ రైట్ అంటే విజయ్ దేవరకొండ బాగా చేశాడు బాగా చేస్తాడే సూపర్ అర్జున్ రెడ్డి చాలా నచ్చిందా కబీర్ సింగ్ అని హిందీలో కూడా వచ్చింది కానీ నా తెలిసినంత వరకు అయితే దాని అంత ఎఫెక్ట్ ఉండదు అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ బాగా యాక్టింగ్ చేశాడు కదా కాపీ కాపీయే రియాలిటీ రియాలిటీయే అదే కదా పేస్టే అంతే కదా యా నిజంగా మీతో లైక్ ఒక ఫ్రెండ్ తో మాట్లాడిన ఆ ఫీల్ వస్తుంది రికి నిజంగా యువర్ చెప్పాలని డౌన్ టు ఎర్త్ థాంక్యూ సో మచ్ ప్రివిలేజ్డ్ ఆనర్డ్ నాకు ఒక లాస్ట్ క్వశ్చన్ ఉంది చెప్పండి ఒక సిచ్యువేషన్ ఉంది దట్స్ 5 రన్స్ కావాలి దట్స్ T20 సిచ్యువేషన్ 5 రన్స్ కావాలి 2 బాల్స్ ఉన్నాయి స్ట్రైక్ లో మీరున్నారు అండ్ నాన్ స్ట్రైక్ లో ఎవరు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు అండ్ ఎవరు బౌలింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇది బౌలర్ ఎవరైనా పర్లేదు ఆడేస్తా కొట్టేస్తా కాబట్టి ఎంత పెద్ద బౌలర్ అయితే అంత మంచిది యా సో ఒక మురళి మురళి మాత్రం కాకూడదు అంతే సో బాగుంది
నిజంగానే ఇంతగా మాట్లాడేసాం. ఫైనల్ గా ఇంకా ఫుడ్ గురించి కూడా మాట్లాడేస్తే సరిపోతుంది, ఎందుకంటే నేను ఒక ఫుడ్డీ. సో నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ క్వశ్చన్, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అంటే యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ మై మూడ్, కానీ ఎక్కువ నేను నాకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం. ఎగ్ బుజ్జి గానీ పాష్ ఎగ్, ఏదైనా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్ ప్రొడక్ట్స్. సూపర్. సో హరికి నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, నువ్వు హైదరాబాద్ వచ్చేసినాడు, తప్పకుండా మనం కలుద్దాం. నేను మంచిగా ఎగ్ బుజ్జి చేస్తాను, తప్పకుండా మనం ప్రిపేర్ చేసుకుని సో మంచి కుమ్మేయాలి. ఓకే, 100%. యా, అండ్ మేమే కాదు మా లిజనర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ ఎందుకంటే మా ఈ 50th స్పెషల్ ఎపిసోడ్లో మనతో పాటు రికి బూయ్ ఉన్నాడు. అంటే మీరు లైవ్లో లేకపోయినా కానీ వర్చువల్గా ఉన్నా దే విల్ ఫీల్ లైక్ లైవ్లో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన పక్కనే కూర్చొని మాట్లాడుతున్నాడు, అండ్ మనలాగానే చూస్తున్నాడు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో రికి, మీరు ఇప్పుడు విజయ్ హజారే ఆడుతున్నారు, అండ్ రానున్న మ్యాచెస్లో కూడా మీరు అదరగొట్టాలి. అండ్ ఇప్పుడు కూడా మాకోసం బయో బబుల్లో ఉండి మాకోసం ఈ ఆపర్చునిటీ ఇవ్వటం, నిజంగా ఈ ఆపర్చునిటీ ఇవ్వటం నిజంగా గ్రేట్ థింగ్. మాకైతే చాలా మంచి అనుభవం ఇది. అండ్ మోస్ట్లీ ఏంటంటే మా లిజనర్స్కి మంచి ఎపిసోడ్ ఇది. ఇది మా తెలుగు వన్ క్రికెట్ పాడ్కాస్ట్లో 50th ఎపిసోడ్. సో మీరు రావటం నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ మాట మేము చెప్పాలి మీ రాబోయే మ్యాచ్ లకి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఫర్ యూ అండ్ ద టీమ్ ఆల్సో, ఎందుకంటే మేము కూడా ఒక ఆంధ్ర పౌరులుగా మాట్లాడుతున్నాం. తప్పకుండా మా సపోర్ట్ ఎప్పుడు మన టీమ్ కి అండ్ మీకు ఉంటది. అండ్ ఇందుకే ఈ ఇంటరాక్షన్ ఎలా అనిపించింది మాతో ఇంటర్వ్యూలో పాల్గొంటాం? ఫస్ట్ టైం యూనో హావింగ్ దిస్ గేమ్స్ కానీ యూనో ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ కానీ చాలా బాగుంది, కొత్తగా కూడా ఉంది. అండ్ యూనో యాజ్ అ ఫ్రెండ్ లాగా మాట్లాడడం, ఐ థింక్ వీ కెన్ ఈవెన్ డిస్కస్ మోర్ ఫ్యూచర్ బిగ్ ఎపిసోడ్స్ ఏదైనా ఉంటే వీ కెన్ ఈవెన్ బి ఫీల్ ఫ్రీ టు హ్యావ్ ఈవెన్ బెటర్ కాన్వర్సేషన్ ఫర్ ద వ్యూవర్స్ అండ్ హ్యావ్ ఫన్ సార్ట్ ఆఫ్ రౌండ్స్. అసలు మీరు ఇలాంటి ఆప్షన్ మాకు ఇవ్వడం మాకు అది గోల్డెన్ ఛాన్స్. అండ్ వి విష్ ఇలా మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్స్ లో మీరు మాకు కలవాలి అండ్ మాకు మరిన్ని విషయాలు తెలియజేయాలని. అండ్ విత్ దిస్ యా వి షల్ క్లోజ్ దిస్. యా, అండ్ మీ పక్కనే ఉన్న క్రికెటర్స్ కూడా హాయ్ చెప్పాలి. ఓకే, అండ్ తప్పకుండా వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నామని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ రాక్. షూర్ షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ ద టైం.